ఊహించినటువంటి పరిణామాలు. అక్కడున్నటువంటి విద్యార్థులకు అస్వస్థత, ఏదో ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు కాదు 600 మంది తీవ్రమైన అస్వస్థత. అలాగే అందులో కొంతమందికి ఐసీయూలో ఇచ్చి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళినటువంటి దుస్థితి చూస్తున్నాం. అసలు బాసరలో త్రిబులైటీ పెట్టడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టిన తర్వాత బాసర అక్కడ సరస్వతీదేవి యొక్క ఆశీస్సులతో, ఒక నమ్మకంతో, ఒక సెంటిమెంట్తో ప్రజలు ఎంతో ఆరాధ్య దైవంగా భావించేటటువంటి ప్రాంతంలో త్రిబులైటీ పెడితే తెలంగాణలో అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టును మనము ప్రజలకు, అందులో గ్రామీణులకు చాలా దగ్గరగా ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి సంస్థ ప్రారంభం దగ్గర నుంచి సమస్యలమయమైపోవటం. ఇటీవల జరిగినటువంటి అనేక విద్యార్థుల నిరసన ప్రదర్శనల మధ్య మనము వాళ్ళకి మొత్తం పబ్లిక్ అంతా సపోర్ట్ ఇచ్చింది. కారణం, వాళ్ళ ఉద్యమం చాలా శాంతియుతంగా, చాలా లాజికల్గా, అలాగే వాళ్ళు అడిగిన డిమాండ్స్ చాలా సాధారణమైనవి, సంస్థాగతమైనటువంటివి, వ్యవస్థాగతమైనటువంటివి, విద్యార్థులకు అత్యంత అవసరమైనటువంటి చిన్న చిన్న వసతుల గురించి కూడా ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఆ విద్యార్థులకు రావటం. అసలు త్రిబులైటీ అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ, సంస్థ కూడా. మరి ఎందుకు తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చింది? నిర్లక్ష్యం వల్ల, లేక అక్కడున్నటువంటి అధికారుల కేవలం పట్టించుకొని తనమా, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా? ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది ఎవరు అని అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఎనీహౌ, ఏ దేశంలోనైనా విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలనంటే దేశ ప్రగతి విద్యా వ్యవస్థ మీదే ఉంటుందన్నది ప్రాథమిక సూత్రం. మరి ఇక్కడ ఆ ప్రాథమిక సూత్రానికి ఎందుకు ఇలాంటి విమర్శలు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత, అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది తెలంగాణలో, యూనివర్సిటీల పరిస్థితి ఏంటి, వీసీలు లేకుండా ప్రత్యేక అధికారులతో నడపవలసిన అవసరం ఏంటి, వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఇవాళ విద్యార్థులు అస్వస్థతకు గురేయటం, అలాగే తల్లిదండ్రులు బాధతో నలిగిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నప్పుడు దీని మీద చర్చించాల్సిన పరిస్థితిలో ఇవాళ ఈ చర్చలో మనతో పాటు కిషోర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే రాజు, డాక్టర్ రాజు గారు, ఆయన ఎస్టీ సెల్కి స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, అలాగే అనేక వ్యవస్థలకు కూడా, అలాగే అనేక సంస్థలకు కూడా ఆయన ఒక లీడర్షిప్లో ముందున్నటువంటి యువకుడిగా, అలాగే కాంగ్రెస్ నుంచి శివసేన రెడ్డి, ఈ ముగ్గురు ఇవాళ మన చర్చలో ఉన్నారు. మొదటిగా మీతో ప్రారంభిద్దాం కిషోర్ గారు. ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని మనం చర్చించాల్సిన పరిస్థితి, 600 మంది అస్వస్థతకు గురవడంతో పాటు కొంతమందికి ప్రాణాపాయం ఉందన్నటువంటి వార్త కూడా వింటున్నాం. ఇందులో నేరస్తులు ఎవరు, ఎక్కడ లోపం ఉంది, ఏంటి పరిస్థితి?